కొత్త చిక్కుల్లో పడ్డ హీరో రామ్ దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టి సుకుమార్ జగడం సినిమాతో మాస్ హీరోగా ఎనర్జెటిక్ హీరోగా అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్న యంగ్ హీరో రామ్ తన సినీ జీవితంలో అటు విజయాలు ఇటు పరాజయాలు ఎదురవుతూ ఉన్నా ఎప్పుడూ తనలోని ఎనర్జీని మాత్రం కోల్పోలేదు రామ్. ఇటీవల నేను శైలజ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు రామ్. హైపర్ చిత్రం కూడా మంచి పేరునే తెచ్చిపెట్టింది రామ్కి. అయితే రామ్ తన చిత్రాల్లో ఫైట్స్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నాడనే విమర్శలు చేస్తున్నారు క్రిటిక్స్. ఎప్పుడూ సినిమాకి ఎక్కువ గ్యాప్ లేకుండా చూసుకుంటాడు రామ్. అయితే హైపర్ సినిమా తర్వాత ఇప్పటి వరకు రామ్ కొత్త సినిమా అనౌన్స్ కాలేదు. చాలా గ్యాప్ వచ్చింది. ఇక్కడే రామ్కి కొత్త చిక్కు ఒకటి వచ్చి పడింది. తరుణ్ సాయి ప్రకాష్ అనే రామ్ వీరాభిమాని ఒకరు, అన్నయ్య మీ తరువాత సినిమా అనౌన్స్ చేస్తేనే నేను తిండి తింటాను, అప్పటి వరకు ఉపవాసం ఉంటాను అని ట్వీట్ చేశాడట. దాంతో కంగారు పడిన రామ్ వెంటనే స్పందించి, తమ్ముడు దయచేసి ఇలాంటి కొత్త టెన్షన్స్ పెట్టకు, నేను అదే పనిలో ఉన్నాను, త్వరలోనే సినిమాని అనౌన్స్ చేస్తా అని ఆ అభిమానికి రీట్వీట్ చేసి బుజ్జగించాడట రామ్. మీరు యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో రామ్ అభిమానులా? అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. టీవీ 9 ఫోకస్ ని సబ్స్క్రైబ్ చేసి మీ అభిమానాన్ని తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 9 ఫోకస్.